हाँ सर चप्पन सर చూపించండి సార్ మేము తీసుకొచ్చాము మైన్ వచ్చేసి మజిద్ లైన్ చూపడం अंदर की नमस्कार ना पेर सय खमीम बानो तुम्हें कौनसलर पोटी तरफ दयाचे अंदर सैकल गुर्ती पोटे गेल प्रार्थना पदेदो तेदी पेरुगुंड नगर नगर पंचायती जरगो इवी मामूली సాదాసీద ఎన్నికలు కాదు ఈ రాష్ట్ర భవిష్యత్తును ఈ రాష్ట్రానికి ఒక దశ దిశ నిర్దేశించే ఎన్నికలు ఇవి ఫైనల్ ఎన్నికలు ఈ తర్వాత వచ్చే జనరల్ ఎన్నికలు కాబట్టి ప్రజలందరూ నేను కోరుకునేది ఏమంటే ఈ ఎన్నికల్లో 9వ వార్డులోను మిగతా వార్డులోను పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు మాత్రమే గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కారణం ఏమంటే ఎన్నో ఆశలు పెట్టుకొని వైఎస్ఆర్సీపీ ఓట్లేశారు ఆకాశంలో చుక్కలు చూపిస్తున్నారు ఇప్పుడు నరకం అంటే ఏమిటి అనేది ప్రజలు అన్ని వర్గాల ప్రజలు ఇప్పుడు చూస్తున్నారు ఏమేమో చేస్తామని చెప్పి అరచేతిలో వైకుంఠం చూపించారు ఈ రోజున పెట్రోల్ పెరిగింది డీజిల్ పెరిగింది గ్యాస్ పెరిగింది నిత్యావసర వస్తువుల సరుకులన్నీ విపరీతం పెరిగాయి ఇసుక అసలకే లభించలేదు సిమెంట్ పెరిగింది స్టీల్ పెరిగింది ఇంకా మున్సిపాలిటీలో ఒక ప్రమాదం ఉంది ఈ ప్రభుత్వ అధికారంలోకి వస్తే ట్యాక్సెస్ విపరీతంగా పెంచబోతున్నారు ముందు పంచాయతీలో పెను ఉంటుంది అప్పుడు ట్యాక్సులు పెద్దగా ఉండవు ఈ నగర పంచాయతీ అయితేనిట్లే చానా మా అతాత్తుగా 100,000 రూపాయలు లక్షల రూపాయలు ఇన్ ట్యాక్స్ పెడుతోంది చెత్త ఆలోచన చెత్త ట్యాక్స్ చేయబోతున్నారు అదే నీట్ ట్యాక్స్ చేయబోతున్నారు ఈ మా ప్రభుత్వ అధికారంలోకి వస్తే మా అభ్యర్థులు గెలిస్తే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా కూడా మేము దాన్ని ఎదుర్కొని ముందు ట్యాక్స్ మాత్రం పెడతాం ఒక్క రూపాయి కూడా పెంచమని చెప్పి ఈ ప్రజలకు హామీ ఇస్తున్నాం ఇదే సమయంలో మీరు గమనించుంటారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు పెట్టారు అన్నా క్యాంటీన్లు పెట్టారు పెన్షన్స్ దాదాపు 3,000 రూపాయలు చేస్తానని చెప్పి మాట తప్పాడు ఈయన మేము వచ్చేట 3,000 రూపాయలు చేసేవాళ్ళము నిరుద్యోగ వృత్తి క్యాన్సిల్ చేశాడు అన్నిటికీ ముఖ్యంగా మైనారిటీలకు చాలా అన్యాయం జరుగుతాను నేను మైనారిటీ శాఖ మంత్రి కూడా పనిచేశాను అప్పుడు తత్కాల్ గాని రోషిని గాని దుకాణ మక్కాలు వంటి పథకాలు పెట్టాము సాధికారులను నియమించాం అదేవిధంగా మసీదు మరమ్మతు చేశాం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం సున్నం కొట్టుకున్నానికే బొట్టు పైసా తోటి కొట్టుకుని ఇవ్వలేదు అన్నిటికంటే బాధాకరం ముస్లింలు ముఖ్యంగా పేదవారు వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగితే లక్ష రూపాయలు దుల్హాన్ కింద ఇచ్చేవాళ్ళం ఈరోజు పైస ఇవ్వడం లేదు చంద్రన్న భీమా అడ్రస్ లేకుండా చేశారు అంటే వాళ్ళకి మైనారిటీ పట్ల చిత్తశుద్ధి లేదు కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నా తిరిగి పూర్వవైపు రావాలి ప్రజల భవిష్యత్తులు బాగుండాలి మనందరి బతుకులు బాగుండాలంటే తప్పకుండా అందరూ ఒకే మాట మీద ఒకే బాటకు తెలిసి ఈసారి పెనుగొండలో మున్సిపల్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ ప్రతి కావాలి వార్డులో ఇక్కడ సిమెంట్ 9వ వార్డు మంచి అమ్మాయి యమాన్ని గెలిపించాలని హృదయపూర్వకం కోరుకుంటున్నాను.